హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ ఫ్రెండ్స్ మనకి డేటా ఎంట్రీ రిలేటెడ్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి ఒక నోటిఫికేషను మరొక కంపెనీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే రిలీజ్ చేశారు వందల సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి చిన్న లైక్ అయితే అడుగుతున్నాను లైక్ అయితే చేసేసి అయితే వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి సోర్సవ్ అనే కంపెనీ నుంచి హండ్రెడ్ వేకెన్సీస్తో డేటా ఎంట్రీ జాబ్స్కి సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది అన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రీలాన్సర్ డేటా ఎంట్రీ ఇమ్మీడియట్ జాయినర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే డీటెయిల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కాబట్టి డైలీ ఒక టూ టూ త్రీ అవర్స్ పాటు పార్ట్ టైం బేసిస్ కింద వర్క్ చేస్తే సరిపోతుంది అన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కాబట్టి మీకు ఎప్పుడైతే టైం టైం ఉంటుందో ఉంటుందో అంటే ఫ్రీ ఆ పాయింట్ ఆఫ్ వర్క్ చేస్తే మీ యొక్క ఓన్ షెడ్యూల్ని బేస్ చేసుకుని కాబట్టి స్టూడెంట్స్ కానీ హౌస్ కానీ రిటైర్డ్ పీపుల్ కానీ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకొని ఇమీడియట్గా మీరైతే జాయిన్ అని చెప్పేసి క్లియర్ అయితే చెప్తున్నారు ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు దట్టు మనకి వంద పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా ఫర్దర్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రయత్నం చేస్తాను ఇందులో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక క్లియర్గా నోటీస్ చేయండి నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్ సో మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదు అని చెప్పేసి డీటెయిల్స్ అనే క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి మినిమం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ జాబ్స్ అయితే మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఎనీ వన్ క్యాన్ అప్లై ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఏజ్ మాత్రం మీకు ఎయిటీన్ ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏజ్ ఎయిటీన్ అండ్ అబవ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు నో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అనేసి ఇచ్చారు ఏజ్ మస్ట్ బి ఎయిటీన్ సో అలాగే మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కావాల్సి అయితే ఉంటుంది వర్క్ చేయడానికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే టు ఎంటర్ టెక్స్ట్ బేస్డ్ అండ్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోర్స్ డేటా ఇంటూ కంపెనీ డేటాబేస్ విత్ ఇన్ లిమిట్స్ వాళ్ళైతే కొన్ని టైం లిమిట్స్ అయితే ఇస్తారో ఆ యొక్క టైం లిమిట్స్ని బేస్ చేసుకుని మీకు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాటర్ ఉంటుందో అంటే టెక్స్ట్ బేస్డ్ కావచ్చు లేకపోతే న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అంటే నెంబర్స్ కావచ్చు మీకు అయితే ఒక కంటెంట్ అయితే ఇస్తారన్నమాట సో ఆ యొక్క కంటెంట్ అంతా కూడా మీరు కంపెనీకి సంబంధించి డేటా బేస్లో అయితే స్టోర్ చేయాల్సి అయితే ఉంటుందనేసి డీటెయిల్స్ ఇచ్చారు ఓవరాల్గా చెప్పాలంటే కనుక డేటా ఎంట్రీ వర్క్గా మీరు అయితే దృష్టిలో పెట్టుకోండి టు ప్రిపేర్ సోర్స్ డేటా బై కంపెలింగ్ వెరిఫై వెరిఫైయింగ్ యాక్యురసీ అండ్ సార్టింగ్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఏంటంటే ఇచ్చినటువంటి కంటెంట్ని ఏమైతే ఉంటుందో సో దాన్ని అయితే సార్టింగ్ విభజించాల్సి ఉంటుంది వెరిఫై చేసి యాక్యురేట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు మీరు అయితే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది టు రివ్యూ డేటా ఆఫ్ డెఫిషియన్సీస్ ఎర్రర్స్ అండ్ డిస్క్రిప్షన్సీస్ అండ్ కరెక్ట్ ఇఫ్ పాసిబుల్ అనేసి ఇచ్చారనమాట సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నీ కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ అనమాట గ్రాడ్యుయేషన్ కూడా నాట్ రిక్వైర్డ్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అప్లై చేసుకోండి ఇక్కడ మీకు అప్లై లింక్ అయితే ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి మీరు అప్లై అయిన ఆప్షన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అప్లైడ్ ఫ్రీలాన్సర్ డేటా ఎంట్రీ అని చెప్పేసి ఈ విధంగా పాపప్ కూడా మనకి డిస్ప్లే కావడం జరిగింది ఇది సో మనకి నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి హైదరాబాద్ బేస్డ్ బ్యాంక్ అనమాట సో మీకు టెన్ అవర్స్ ఎక్కువనే మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు టీమ్ మెంబర్ అనే పొజిషన్కి సంబంధించి బల్క్ వేకెన్సీస్ అయితే భర్తీ అనేది చేస్తున్నారు అని కూడా మనకి ఫుల్ టైమ్ ఎంటర్ లెవెల్ పోస్టులు కాబట్టి ఈజీగా మనం అయితే క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంతేకాకుండా దీనికి సంబంధించి అప్లై అయిన ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసుకొని మీకు

సో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది ఇక్కడ మనకి టీమ్ మెంబర్ అనే పొజిషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో మనకి అక్టోబర్ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే వేరీ రీసెంట్లీ మనకైతే పోస్ట్ చేస్తారు ఫ్యూ అవర్స్ లేకుండా మనకైతే పోస్ట్ చేస్తారనమాట సో ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే యాక్టివ్లో ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి పైన మనకి అప్లై లింక్ అయితే యాక్టివేట్లో అయితే ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు మరి ఈ పోస్ట్లకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా అయితే ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి అరవై శాతం మార్కులతో ఎవరైతే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు అరవై శాతం కానీ లేదంటే ఒకవేళ సీజీపీఎల్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న ఆరు పాయింట్లు అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు అలాగే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు స్టూడెంట్స్ విత్ ఇండియన్ సిటిజన్షిప్ ఓన్లీ అనేసి ఇచ్చారన్నమాట మీరు స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ లో పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్ షుడ్ బి విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఎనీ లొకేషన్స్ నేమ్లీ హైదరాబాద్ హైదరాబాద్ లో మీకు ఏ లొకేషన్ లో మీకు పోస్టింగ్ ఇచ్చినా కూడా మీరైతే వర్క్ అనే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ షుడ్ బి క్లీన్ ఆన్ అండ్ ఆపరేషన్స్ డెస్క్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి డెస్క్ జాబ్ కాబట్టి సో మీరు ఆఫీస్ కి అయితే వెళ్లి వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అండ్ షుడ్ బి ఓపెన్ ఫర్ రొటేషన్ షిఫ్ట్ సో డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కూడా ఖచ్చితంగా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్ అయితే ఇచ్చారు గైస్ అరౌండ్ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే వీటికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు దాంట్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తారు ఇక్కడ మీకు అప్లై లింక్ అయితే ఉంది గాయస్ దాని మీద క్లిక్ చేసి మనం అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది గైస్ మీరు మాన్యువల్లీ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట అప్లై మాన్యువల్లీ అని చెప్పేస్తుంది కదా దాన్ని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే కనుక మీరు కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడి నుంచి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఉంటుందిగా సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో తప్పకుండా అవకాశాన్ని యూస్ చేసుకోండి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అఐస్